సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్న కేవీ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే బట్ ఎయిర్టెల్కి సంబంధించిన రీటైలర్స్కి అయితే నాకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ యూజ్ కాకపోయినా పర్వాలేదు, వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అండ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎయిర్టెల్ రీటైలర్లు అయితే ఏమైనా డౌట్స్ ఉంటే దీని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎయిర్టెల్ మిత్ర యాప్లో మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఎయిర్టెల్కి సంబంధించిన డీటెయిల్స్ రీఛార్జ్ చేసినట్లయితే మనకి ప్లాన్స్ అనేది ఏ విధంగా చేయాలి, అసలు ప్లాన్ ఎలా చెక్ చేసుకోవాలనే ఉద్దేశం పైన అయితే చేస్తున్నాను. అండ్ ఎయిర్టెల్ మిత్ర యాప్లో ఓపెన్ చేసే ముందు, ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి కింద మూడు ఆప్షన్స్ వస్తాయి. సిమ్ కార్డ్కి సంబంధించిన ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ డీటెయిల్స్, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనము లాగిన్ అనేది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ చేసుకోవచ్చు అండ్ సిమ్ కార్డ్స్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఎవరైతే ఎయిర్టెల్కి సంబంధించిన కస్టమర్ ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ కనెక్షన్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేసి రీఛార్జ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మనకి అక్కడ ప్లాన్స్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్ చూసుకొని మనం కస్టమర్ చేయడం వలన మనకి కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ ప్లాన్స్ లేకుండా ఒక ఏదో చేసినాం అనుకుంటే కొద్దిగా మనకి ఇబ్బంది అయితే ఉంటుంది, ఎందుకంటే లాస్ ఉన్నది. అంటే ఎక్స్ట్రా చేసుకోవడం వలన, కమిషన్ లేకపోవడం వలన, జస్ట్ ఒక రీఛార్జ్ చేస్తే ఒక 4 రూపీస్ 5 రూపీస్ అన్న రావాలని ఆశిస్తారు ఎవరు కూడా. అండ్ దానికి సంబంధించిన వీడియో పైన అయితే చేస్తున్నా. ఎయిర్టెల్ మిత్ర యాప్లలో డీటెయిల్స్లో అయితే ఇన్ఫర్మేషన్ చూసుకొని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో ఏ విధంగా చేయాలని ఉద్దేశం పైన చేస్తున్నా. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్తో సహాయంతో చూపిస్తాను, చూడండి ఏ విధంగా రీఛార్జ్ చేయాలి, ప్లాన్స్ ఎలా చూడాలి, కస్టమర్ అదే నా కాదా అనేది, రీఛార్జ్ ఎక్స్పైర్ డేట్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే స్క్రీన్ రికార్డ్తో సహాయంతో చూపిస్తాను, చూడండి. ఎయిర్టెల్ మిత్ర యాప్ అయితే ఓపెన్ చేయండి అండ్ లాపు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే కానీ, లాగిన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రీపెయిడ్ అని ఆప్షన్, అదేవిధంగా డీటెయిల్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది, ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్కి సంబంధించిన రీఛార్జ్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ, లేదా అకౌంట్ ఐడి అయితే ఎంటర్ చేయాలి, లేదా ఎస్డిపి ఐడి అయితే ఎంటర్ చేయాలి, విసి ఐడి అయితే ఎంటర్ చేయాలి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక్కడ నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి రీఛార్జ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే, ఇక్కడ కస్టమర్ యొక్క అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది అండ్ అదేవిధంగా కస్టమర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కస్టమర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ కస్టమర్ వ్యాలిడిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కస్టమర్ రీఛార్జ్ హిస్టరీ కనిపిస్తుంది. ఇక్కడ లాపు రీఛార్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి సస్పెండ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ తెలుగు ఎంటర్టైన్మెంట్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి 211+59 రూపీస్ తోటి అయితే ఉంది. అయితే దీన్ని మొత్తం మంత్లీ రీఛార్జ్ ఎంత అనేది తెలుసుకోవాలి, మనకు మెయిన్గా ప్లాన్స్ అనేది కనిపించాలి కాబట్టి లాపు రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కస్టమర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, కస్టమర్ నేమ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు లేదా రీఛార్జ్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి మంత్లీ రీఛార్జ్ ప్లాన్ అయితే 281 అయితే ఉంది ఫర్ మంత్. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి, 6 మంత్స్, 3 మంత్స్, అండ్ 12 మంత్స్, 1 ఇయర్ వరకు అయితే. ఈ విధంగా మనం ప్లాన్స్ చూసుకున్నా ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్స్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి బ్యాంకింగ్లోకి అయితే వెళ్దాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మోర్ వ్యూ పైన క్లిక్ చేస్తే మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయితే చేశాను కాబట్టి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి. ఈ విధంగా స్క్రోల్ చేసి పైనకి అయితే అనండి. ఇక్కడ చూడండి మన కింద బిల్ పేమెంట్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్లిక్ చేసిన తర్వాత యూటిలిటీ పేమెంట్ బీపీపీఎస్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని సర్వీసులు అయితే మనకి బిల్ పేమెంట్స్కి సంబంధించినవి ఓపెన్ అయితే అవుతాయి. ఇక్కడ మనం డీటీహెచ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎయిర్టెల్కి సంబంధించిన చేస్తున్నాం కాబట్టి ఎయిర్టెల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. డీటీహెచ్కి సంబంధించిన డీటీహెచ్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే అడుగుతుంది. మనకి ఎంత కనిపించింది అక్కడ 281 కనిపించింది కాబట్టి 281 డైరెక్ట్గా ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా బిల్ పేమెంట్స్లోకి అయితే వస్తుంది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనము పిన్ నెంబర్ ఎంటర్ చేసి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా అయితే ఎయిర్టెల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్లో ప్లాన్స్ చెక్ చేసుకొని మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుండి అయితే రీఛార్జ్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.